కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్ట్ చేసుకోవాలని రుద్రంగి మండల జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ హైస్కూల్ ఆవరణలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్ కేంద్రాలను జెడ్పీటీసీ గట్ల మీనయ్య వైద్య అధికారి డాక్టర్ మసూద్ అహ్మద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు కోవిడ్ టెస్ట్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, జ్వరము దగ్గు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు విచ్చలవిడిగా తిరగకుండా ఇంట్లోనే ఉంటూ మన నుండి వేరే వాళ్ళకి కరోనా వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం ఏఎన్ఎం రాజేశ్వరి విజయ ఆశ వర్కర్లు అసిస్టెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మరణించడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలందరూ దీన్ని గ్రహించాలి. కరోనా వచ్చిన వారు అయితే వచ్చిన 4-5 రోజుల తర్వాత ఈ సింప్టమ్స్ లేకపోతే బయట తిరుగుతారని మాకు కూడా సమాచారం ఉంది. అటు వారు ఎవరైనా కానీ కూడా ఉపయోగించలేదు. కఠినమైన చర్యలు ఉంటాయని సందర్భంగా తెలుపుకుంటూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. టెస్టింగ్ చేయించుకుంటేనే మనకు తెలుస్తుంది అది కరోనా జ్వరమా లేదా వేరే జ్వరమా. కాబట్టి టెస్ట్ చేసుకొని తద్వారా మనం మేమిచ్చే ఒక మెడిసిన్ కిట్ కూడా వాడటం జరుగుతుంది. అదేవిధంగా 15 రోజుల పాటు ఖచ్చితంగా క్వారంటైన్ ఉండాలి. చాలామంది పాజిటివ్ వచ్చిన తర్వాత ఒకవేళ సింప్టమ్స్ లేకుంటే బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఈ వ్యాధిని స్ప్రెడ్ చేసిన వారు అవుతారు. అలాగే అలాంటి వారిని కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా వాళ్ళు క్వారంటైన్లోనే ఉండాలి. అదేవిధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా చందుర్తి మండల కేంద్రంలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ వలన చాలా సేఫ్ అవుతారు. అదేవిధంగా పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా మీరు మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, అదేవిధంగా చేతులను శుభ్రంగా పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ధన్యవాదాలు.